ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇస్లామిక్ కాన్ఫరెన్స్ మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని 24 ముస్లిం దేశాలకు చెందిన అధినేతలు 1971లో మొరాకో దేశంలో రాబర్ట్లో సమావేశమయ్యారు. తరువాత 1970వ సంవత్సరంలో విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ని అధికారికముగా మే 1971లో సౌదీ అరేబియాలో జద్దాలో స్థాపించారు. దీని యొక్క చార్టర్ ను 1972లో ఆమోదించారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశము సభ్య దేశాల మధ్య సాంఘీభావాన్ని పెంపొందించడం, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, వైజ్ఞానిక మరియు ఇతర ముఖ్య రంగాలలో పరస్పర సహకారము, జాతి వివక్షతను తొలగించడానికి ప్రయత్నించడం, పాలస్తీనా లాంటి పవిత్ర దేశాల కోసం పోరాడుతున్న వారికి మద్దతునివ్వటం, వారి హక్కుల సాధనకు సహాయపడటం. దీని ప్రధాన కార్యాలయం సౌదీ అరేబియాలోని జద్దాలో కలదు. దీని అధికారిక భాషలు అరబిక్, ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్. దీని సభ్య దేశాల సంఖ్య 57.